ఇప్పుడు మనం వినబోయే కథ ఆడువారి మాటలకు అర్థాలు వేరులే రచన బాపు గారు ఈ కథ పంతొమ్మిది వందల యాభై ఐదు చిత్రగుప్త పక్షపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా తాను ఇంటికొస్తే లేడీ పిల్లలాగా చెంగున దొడ్డిదారిన మొహం కప్పుకుని పారిపోయే లక్ష్మి ఆనందరావు ఆఫీసుకు పోయేటప్పుడు మరలి వచ్చేటప్పుడు రెప్ప వాల్చకుండా కిటికీ చుబలకుండా తనకేసి ఎందుకలా చూస్తూ ఉంటుందో ఆనందరావుకి అర్థం కాకుండా ఉండిపోయిన సమస్యల్లో అదొక్కటి ప్రతినిత్యము ఆనందరావు ఇంట్లో ఉండని సమయాల్లో పొరిగింటి లక్ష్మి ఆనందరావు ఇంట్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది కారణం ఏమైనా ఆనందం భార్య సరోజ వాత్సల్యం ఆనందరావు పుస్తకాల బీరువా లక్ష్మిని ఆకర్షించుంటాయనటం సమంజసం కాకపోదు లక్ష్మి చదువుకున్న పిల్లేమో అందానికి తగ్గట్టుగా అలంకరణ చేసుకుని అమాయకుడైన ఆనందాన్ని సైతం ముగ్ధుండి చేస్తుందంటాం వింత కూడా కాదు అస్తమానం గారి ఇంట్లోనే వేటాడకపోతే కాస్త పని సాయం చేయరాదటే అని తల్లి రంగమ్మ కూతురిని కేకవేయటం పోనీలేవే ఇప్పటి నుంచి దాన్ని ఎందుకు బాధ పెడతావు అత్తారింటికి పోతే ఎలాగూ తప్పదు ఉన్న నాలుగు రోజులైనా కాస్త ఖుషీగా ఉండని అని తండ్రి రామయ్య రంగమ్మను మందలించటం తండ్రి ఆసరాతో లక్ష్మిది ఆడింది ఆటగా పాడింది పాటగా చెల్లించుకుంటూ తన ఇంట్లో ఏ విషయం పట్టించుకోకపోవటం ఆ కుటుంబంలో అలవాటైపోయింది ఆనందరావు గారింట్లోనైనా లక్ష్మి ప్రతి పనిలోనూ సరోజకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేది నిజానికి సరోజ లక్ష్మి స్వయాన అప్పా చెల్లెలేమో అనుకునేవారు చాలామంది ఆనందరావు ఎంత యోగ్యుడు అయినా లోకానికి జడిసి నిండు యనంలో ఉన్న తన కూతురు లక్ష్మి అనునిత్యం పొరిగింటి ఆనందంగాంటికి పోతూ ఉండటం రంగమ్మ కాస్త కష్టంగానే ఉండేది కానీ భర్తకు జడిసి కూతురు గురించి ఏమీ అనలేకపోయేది అవును మరి ఎంత చదువుకుంటే మాత్రం యవ్వనంలో ఉండి పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఇరుగు పొరుగేళ్లలో అదే పనిగా కాలం గడపటం ఏ తల్లి చూసి సహించగలదు స్వేచ్ఛకి స్వాతంత్రానికి కొన్ని హద్దులంటూ ఉన్నాయి మరి స్నేహం చనువుగా మారి చనువు ప్రణయానికి దారి తీసి పెడదారులు త్రొక్కితే నిందితులం ఎవరవుతారు పిమ్మట తలెత్తుకుని ఎలా తిరగలుగుతారు రంగమ్మకి ఇదే భయం లక్ష్మి అయినా కాస్త చదువుకుంది కదా హద్దు మీరు ప్రవర్తించకుండా ఉండాలా మరి సరోజ దగ్గర చనువు ఆధారంగా ఆనందంగా ఇంట్లో వంట చేయటం బీరు వాళ్ళ పుస్తకాలు సర్ది పెట్టడం ఏ సామాను ఎక్కడ పెడితే అందమో నీకు తెలియదంటూ వంట పాత్రలు మొదలు డ్రాయింగ్ రూమ్ వరకు నూతన ఫక్కీలు అలంకరణ చేయటం ఇలా ఒక్క క్షణం తీరిగ్గా పోనిచ్చేది కాదు అయినా ఆనందరావు వస్తున్నట్టు సబ్బడి విన్నదో ఒక్క చాటును ఇంటి ముఖం పట్టేది తాను పెట్టిన సామాను స్థానాలు కదిలి కొత్త స్థలాల కొత్త స్థలాలు ఆక్రమించడంతో ఆనందరావు గాబరా పట్టడం అదంతా మీ మరదలు లక్ష్మీ ప్రతాపం అండి అని ఆ రోజు లక్ష్మి చేసిన పనులు తనకు చేత కాదని చేసిన వ్యాఖ్యానాలన్నీ పోసగూచ్చినట్టు సరోజి చెప్పడం దాంతో భార్యాభర్తలు ఇద్దరు నవ్వుకోవటం పరిపాటైంది ఈ సంభాషణంతా గోడచాటు నుంచి లక్ష్మి విని మరల అవకాశం దొరికినప్పుడు సరోజకి చెప్పి నీ పని పడతానుండు అని వేళాకోవళం చేయటం లక్ష్మికి దినచర్యలో ఒక భాగం అయిపోయింది ఆనందరావు చిన్న వయస్సుకుడే అయినా విద్యావంతుడు అవటం వల్ల బాధ్యత గల పెద్ద ఉద్యోగమే నిర్వహిస్తున్నాడు వారానికి మూడు దినాలు క్యాంపుకు వెళ్ళక తప్పేది కాదు ఆనాడు ఆదివారం మూడు దినాల వరకు రానని ఇంట్లో జాగ్రత్త చెప్పి క్యాంపుకు పోయాడు ఈ అదన కోసమే చూస్తున్న లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి సరోజ బావగారి బాధ వదిలింది కాబట్టి ఈ మూడు దినాలు నేను చెప్పినట్టు వెని తీరాలని విరగబడి నవ్వుతూ బీరువాలోని పుస్తకాలన్నీ బయటపడేసి ఒక్కటొక్కటే తనకు నచ్చిన ప్రకారం సర్దటం మొదలెట్టింది గోడలకున్న పటాలు అక్కడ అక్కడికి ఇక్కడికి మార్చడం డ్రాయింగ్ రూమ్ సామాన్ సర్దటం ఇలా గృహాలంకరణతో రోజు గడిచిందో లేదో ఆనందం అనుకున్న దానికంటే ఓ రోజు ముందే వచ్చేశాడు ఆ సమయానికి లక్ష్మి ఆనందం ఆఫీస్ ఫైల్స్పై దుమ్ము దులుపుతూ ఆడవారి మాటలకు అర్థాలు వేరు మిస్సమ్మలు అనే పాట శ్రావ్య కంఠంతో పాడుతోంది వెనకపాటుగా నిలుచుని ఉన్నాడేమో ఆనందం లక్ష్మి గుర్తించలేదు టేబుల్ మీద విర విరజల్లినట్టుండే ఉత్తరాలను సర్దుతూ సరోజ చూసావా బావగారి నిర్లక్ష్యం పత్రిక వాళ్ళు పంపిన చెక్కి ఎలా పడేశారో కాస్తంత బాధ్యతలు న నచ్చజెప్పమ్మా నువ్వు కాబట్టి ఇలా పడేసిపోయినా ఊరుకోగలిగావేమో కానీ నేనే అయితేనా చెవులు నులిమి చేతిలో పెట్టేదాన్ని అంటూ గది ద్వారం వద్ద నిలుచున్న ఆనందాన్ని సరోజగా భావించిన లక్ష్మి సరోజ నుంచి ఎంతకీ సమాధానం రాని కారణాన పోనీ ఆఫీసర్ భార్యని కదా అని గొప్ప పడుతున్నావు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి కూడా ఇంత అతిశయమా అని వెనక్కి తిరిగి ఆనందాన్ని చూసి లక్ష్మి నాలుగు ఖర్చుకోవటం బీరు ఆ చాటుకు వెళ్ళి దాక్కోవటం ఒక్కసారే జరిగాయి కానీ మరదల పాటలో ఇంకా రెండు చరణాలు ఉంచేశావు అది కూడా వినిపించి ఆ కాగితాలన్నీ సరిగా సర్దిపెట్టు పెట్టు బావగారిచ్చే బహుమతి స్వీకరిద్దు కానీ అని ఆనందం అనేసరికి అప్పుడే గదిలోకి వస్తున్న సరోజ నవ్వుతూ లక్ష్మి ముసిముసి నవ్వులు కలిపి ప్రతిధ్వనించాయి ఏమిటండి అసలే మిమ్మల్ని చూస్తే అదిరిపోతుంది ఆ పిల్లతో పరిహాసాలు ఆడతారు అన్న సరోజ మందలింపును ఆమె చాటుకు వెళ్ళి లక్ష్మి దారి వమ్మనమ్మ ఇంటికి పోతాను అంది ఏమిటి నన్ను చూసి బెదిరిపోవటం ఎందుకు నేను దెయ్యాన్ని భూతాన్ని కానీ అంటూ చేతిలో ఉన్న రెండు సిల్క్ చీరలు తీసి ఇది నీకు ఇది మా మరదలకి అంటూ సరోజకి ఇచ్చేశాడు ఇందా అమ్మ ఇంతవరకు కష్టపడిన నీకు బావగారు తెగించి బహుమతిస్తున్నారు అని సరోజ అనేసరికి పోపో నీకు వేళాకోవడానికి హద్దుపద్దు లేదు అంటూ గిరుక్కున్న లేడీ పిల్లల ఇంటివైపుకు పారిపోయింది తన ఇంట్లో అంత చనువుగా లక్ష్మి ప్రవర్తించడానికి కారణం తాను అభిమానంతో ఇచ్చిన కానుకను తృణీకరించడం చూసిన ఆనందానికి ఏమీ పాలుపోలేదు మర్నాడు ఆనందం ఆఫీస్ నుంచి ఇటుకొస్తుంటే ఆనందం చూడాలన్నట్టుగా అతడిచ్చిన సిల్క్ చీర కట్టుకుని మేడ మీద నిల్చొని ఉండటం ఆనందం గుర్తించి సిల్క్ చీర లక్ష్మికి ఇచ్చేసావా అని సరోజిని అడిగాడు ఆనాడే ఆ చీర ఇచ్చే వరకు అల్లరి చేసి పట్టుకుపోయింది అని సరోజి చెప్పడంతో ఆనందరావు ఆశ్చర్యంతో పాటు అయోమయ స్థితిలో పడ్డాడు తాను హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు తిరస్కరించటం ఆ పిమ్మట తనంతట తాను చీర తీసుకోవటంతో ఆనందానికి లక్ష్మి మానసిక తత్వం అర్థం కావట్లేదు తాను ఇంటికి వచ్చేసరికల్లా అరక్షణం నిలవకుండా చెంగును ఇంటికి పరుగుదీసే లక్ష్మి తన ఆఫీసుకు పోయేటప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తన వైపే రెప్పవాల్చకుండా ఎందుకలా చూస్తోంది ఆమె తదేక దృష్టికి ఆనందరావే సిగ్గుపడి తల వంచుకునే చట్రాలు నిత్యం జరుగుతున్నాయి అసలు లక్ష్మికి తనంటే ఎలాంటి అభిప్రాయం ఉందో ఆమె కంటికి ఆనందరావు ఎదురుగా సింహంలో సింహంలాగా దూరంలో అందగాడిగా కనిపిస్తూ ఉంటాడా తనింట్లో ఆమె తన వైపైనా చూడదే అల్లంత దూరాన ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే వేళ కాసు కూర్చున్నట్టు తప్పనిసరిగా కిటికీ చువ్వల వద్దనో పై డాబా మీదనో తనకు ప్రత్యక్షం అవుతూ ఉండటం ప్రతిదినం జరుగుతున్నదే బహుశా లక్ష్మి సరోజ అసూయపడుతుందేమోనని తన ఇంట్లో అలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు అంతే ఉంటుంది లక్ష్మికి నిజంగా తన ప్రేమ ఉండి ఉంటుంది లేకుంటే నీవు అమాయకురాలపై బావగారిని అదుపులో పెట్టలేకపోయావు కానీ నేనే అయితేనా అని లక్ష్మి ఎందుకంటుంది ఆఫీస్ బంట్రో తప్పన్న కూడా ఇదే విషయం చెప్పటం ఎన్నోసార్లు విన్నాడు సందేహం లేదు నిజంగా లక్ష్మికి తనపై ప్రేమ ఉంది అంటే లక్ష్మికి వేరే దురుద్దేశం చ చిలిపితనానికి అలా అంటుందేమో కానీ తను అలా భావించకూడదు పెండ్లి కాని పిల్ల తను ఇలాంటి దురుద్దేశాలు ముఖ్యంగా తన ఇంట్లో చనువుగా తన గురించి తన సామాను గురించి సరోజ కంటే కూడా హెచ్చు శ్రద్ధ తీసుకుని ఏ పూటకు ఆ పూట తన గృహాన్ని నిత్య సుందరంగా అలంకరించే తతంగంలో సతమతమవుతున్న లక్ష్మి గురించి తాను కృతజ్ఞత చూపటానికి బదులు ఆ విధంగా తలపోయటం తప్పేమో అనుకున్నాడు అయినా లక్ష్మి కోరిక అదే అయితే తన కృతజ్ఞతకు ఫలితంగా ఆమె కోరిక చెల్లించాల్సిందే కదా లేకుంటే తనకు మగతనం లేదని భావిస్తుందేమో పైపెచ్చు కోపం తెచ్చుకొని తన ఇంటికి రాకుండా ఉండి తన కోరిక ఈడేరలేదన్న దిగులతో తనపై అభాండాలు వేసి తను రచ్చకెక్కిస్తే తన మాట నమ్మేవారెవరు స్త్రీ దాటకుండే విలువ పటుత్వం పురుషుల విషయంలో ఎంత నిజాయితీగా ఉన్నా లెక్కకు రాదన్నది తనకు అనుభవ సిద్ధమే కదా తాను ఎంత యోగ్యుడని ఉత్తముడని లోకులు భావిస్తే మాత్రం లక్ష్మీ కథ అడ్డంగా మారిస్తే తాను అప్రతిష్ట పాలు కాక తప్పదు కనుక లక్ష్మీ కోసరం తన నిజాయితీని ఆశయాల్ని వదులుకోక తప్పదు ఎంత త్యాగమైనా చేసి తీరాల్సిందే లక్ష్మి ఒంటరిగా కలిసేటట్టు చేసుకుని తన సంశయాన్ని తీర్చుకుని లక్ష్మి కోరిక చెల్లించాల్సిందే ఆలోచన ప్రవాహం నుంచి ఒక నిర్ణయంతో ఒడ్డు చేరుకోగలిగాడు ఆనందరావు ఇక ఆనందరావు ఇంతవరకు పరాయ స్త్రీని కన్నెత్తి చూశాడని చెప్పేందుకు కూడా వీలు లేదు తన డ్యూటీ ఏమిటో అంతే తీరుబడి ఉంటే ఏమైనా కథలు రాసుకుంటాడు అందుకే ఆనందాన్ని చూసిన ప్రతివాడు చేయెత్తి నమస్కరించి ఆదర్శవంతుడని చెప్పుకుంటారు పూర్వం అతడంత యోగ్యుడైతే మాత్రం ఇప్పుడు లక్ష్మి దిక్కుకి పోతోంది భార్య సరోజ కురూపి ఏమో వారికి అన్యోన్యంగా లేదేమో అని అనుకోవడానికి అవకాశమే లేదు నిజానికి లక్ష్మి కంటే సరోజే కాస్త రూపవతి దాంపత్య విషయంలో ఆ కుటుంబాన్నే ఉదాహరణగా చెప్పుకుంటారు ఆ వీధిలో ఆనందరావు యోగ్యుడే అయినా లక్ష్మీ మూలంగా తన జీవితానికి ఎలాంటి కళంకం రాబోతుందో అని క్షణక్షణానికి భీతి పడేవాడు లోకులను నమ్మించి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే కంటే కోరి వచ్చిన లక్ష్మి కోరిక నెరవేర్చడమే అన్ని విధాల శ్రేయస్కరంగా భావించి తానే నిర్ణయానికి రాగలిగాడు ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఉపకారం చేసే మానవుడు ఈ కాలంలో ఎవరుంటారు తన కోసం నిరీక్షించడం తన స్వంత ఇంటికంటే హెచ్చుగా ముక్కు మొహం తెలియని వాళ్ళు పక్కింట్లో ఉన్నంత మాత్రాన వారి బాగోగులు గురించి సతమతమవుతున్న లక్ష్మి విషయంలో కూడా అంతే అనుకున్నాడు ఆనందరావు అందుచేత అవకాశం పట్ల లక్ష్మి కోరిక తీర్చి ఆమె వల్ల రాదగిన అపాయం నుంచి తప్పించుకోవటం కంటే వేరే గత్యంతరం లేదు ఈ ప్రగాఢ విశ్వాసంతో రెండో కంటికి తెలియకుండా సరోజకు కొత్త చుట్టరేఖం కల్పించుకుని కుశల ప్రసంగానికి పంపేశాడు ఒంట్లో బాగాలేదని ఆ పూటకు రాసిన సెలవు కాగితం అప్పన్న తీసుకుపోయాడు సరోజకి ఎప్పుడు ఎక్కడికి లక్ష్మిని ఉడిచి ఒంటరిగా వెళ్ళే అలవాట్లేదు బావగారు ఆఫీసుకు పోయి ఉంటారు అనుకుని అంతవరకు బావగారి నిర్గమనం కోసం వీధి గుమ్మంలో నిరీక్షించిన లక్ష్మి సరోజ కోసం ఇంట్లో ప్రవేశించింది తలుపులన్నీ తీసేసి ఉన్నాయి సరోజ లిక్విడ్ ఎక్కడా కనపడలేదు సరోజ అంటూ పెద్ద బొబ్బలు పెడుతోంది లక్ష్మి సమాధానం వినపడలేదు కానీ తూర్పు వైపు గదిలో ఏదో సర్దుతున్నట్టుగా శబ్దం వినపడింది ఇక్కడుండే పలకమే అమ్మా నీ పలుకు బంగారంగాను అంటూ గదిలో ప్రవేశించటం ఆనందం గది ద్వారానికి అడ్డం పోయి నిల్చోవటం ఒక్కసారిగా జరిగాయి ఏం మరదల సరోజ కోసరం అంత కంగారు ఎత్తుతావే ప్రశ్నించాడు ఆనందరావు కానీ ఆనందరావుకి ఎదురుగా నిలిచి సమాధానం చెప్పటం అలవాటు లేని లక్ష్మి ఆనందం ప్రశ్నతో ఉక్కిరి బిక్కిరి మరలా ప్రశ్నించాడు సరోజని అన్నావు కానీ నీ పలుకే బంగారంలా ఉంది పాపం అకస్మాత్తుగా సరోజ పక్క వీధి చుట్టరికానికి వెళ్ళింది నీ గురించి ఎంతో కలవరించి ఎప్పటికీ నీ జాడ కనపడకపోయేసరికి ఒంటరిగానైనా వెళ్ళక తప్పింది కాదు బహుశా సమయంలో నువ్వు ఆఫీస్కి పోయే బావగారి జాడ కోసం కిటికీ చువల వద్ద నిమగ్నమై ఉండుంటావు అన్నాడు పరిహాసం చేస్తూ సరోజ పక్క వీధికి వెళుతుందని నాకు తెలిసి తెలియనే తెలియదే అంది లక్ష్మి తనకేదో లోపం జరిగినట్టు అవును అదే నేను అంటున్నది పోనీ సరోజు లేకపోతే నేనున్నాను కదా కాలక్షేపానికి అన్నాడు ఆనందం క్షమించండి కాస్త దారి తప్పుకోండి అంటూ ప్రాధేయపడుతూ అడిగినట్టయింది ఆనందానికి లక్ష్మి అన్నాడు ఆనందరావు వంచిన తలపైకి ఎత్తలేదు లక్ష్మి నీ గురించి ఎన్ని కళలు కంటున్నానో నువ్వు గుర్తించలేదేమో కానీ నా గురించి నువ్వు పడే ఆరాటం నాకు తెలుసు చూడు అనవసరంగా కాలం వ్యర్థం చేయటం నా తత్వానికి సరిపడదు కాస్తంత సంశయంగానే అన్నట్టు వినిపించింది లక్ష్మికి మీరు ఇలాంటి వారని నేను ఎప్పుడూ అనుకోలేదు నిజమే లక్ష్మి చంద్రుడికేనా మత్సం ఉందేమో కానీ నా జీవితానికి ఎంతవరకు కళంకం అంటూ లేదు కానీ నీ రాకపోకలు నా గురించి నువ్వు తీసుకుంటున్న శ్రద్ధ ప్రతిదినం కిటికీ చువల మధ్య నిలుచును నువ్వు నిరీక్షిస్తూ ఉండటం నన్ను నిజంగా పిచ్చివాణ్ణి చేశాయి చాలా కాలం నీ మన ప్రవృత్తిని గురించి కూడా ఆలోచించాను నాపై నీకు మమత లేకుంటే నీ ప్రవర్తన వేరుగా ఉండి ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు నీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాను అనేశాడు ఆనందం జంకుతూ సమాధానం కోసం నిరీక్షిస్తూ క్షమించాలి మీరు యోగ్యులని సోదరుని కంటే హెచ్చుగా రాబంతో ప్రేమిస్తారని మీ మూలంగా సోదరులు లేని కొరత నాకు తీరుతుందని స్త్రీని అవ్వటం వల్ల కేవలం నిత్య వ్యవహారాల్లో కష్ట సుఖాల్లో మంచి చెడ్డల్లో తోడు నీడ అవసరం గనక సరోజను అక్కాని వరుసతో పిలుస్తున్నాను కానీ వేరే దురుద్దేశంతో కాదు కనిపించిన ప్రతి స్త్రీని అనుభవించాలని వెర్రి ఆలోచనలతో తల బ్రద్దలు చేసుకుంటాడు పురుషుడు స్త్రీ నవ్వు కనపడేసరికి తన మీద మోజుపడే చిరునవ్వులు చిలుకుతుందని భ్రమపడతాడు ప్రమాదవశాత్తు స్త్రీ తన వైపు చూడటం తటస్థిస్తే తనకు వశమైనట్టే కళలు కంటాడు అసలు పురుషులకు దయాధర్మాలు కానీ నీతి నియమాలు కానీ ఆత్మాభిమానాలు కానీ ఉండవు మీ ఇంట్లో చనువుగా తిరుగుతున్నంత మాత్రాన మీ గురించి నిరీక్షిస్తున్నట్టు భావించి అవివాహితనైన నేను ఒంటరిగా దొరికేటట్టు కుట్ర పన్ని ఇప్పుడు నేను లొంగకపోతే బలవంతంగానైనా శీలం చెరిపి మీ తుచ్చ క్షణకాల సుఖం కోసం నా యావజ్జీవితం నాశనం చేసేందుకు సిద్ధపడుతున్నారు ఆనందరావు గారు మీరు యోగ్యులని విన్నాను ఉత్తములని భావించాను హృదయం ఇచ్చి పుచ్చుకోగల వాత్సల్యం చూపుతారని భావించాను అందుకే ఇంత చనువుగా మీ ఇంట్లో మసులుతున్నాను నేనెంత స్వేచ్ఛగా తిరుగాడుతున్నా మీ గుణగణాల గురించి మా తల్లిదండ్రులు అడ్డు రాలేకపోయారు నేను మీ ఇంటికి వస్తున్నది మిమ్మల్ని ప్రేమించి కాదు మీ దురుద్దేశాలకు నాశీలాన్ని బలివటానికి కాదు క్షణకాల సుఖం కోసం జీవితం అంతా నాశనం చేసుకుని అఘోరించడానికి కాదు సరోజ కోసం ఆమె గుణగణాలని ఆకళింపు చేసుకుని స్త్రీ సాంప్రదాయాలను నిలుపుకునేందుకు మీ అన్యోన్య దాంపత్యాన్ని అర్థం చేసుకుని మా బావి కుటుంబాన్ని ఒడిదుడుకులు లేకుండా నడుపుకోవటానికి మాత్రమే ఉపకారం చేస్తున్న జంతువు స్వభావాన్ని విడవదని గుర్తించే మీరు ఇంటికి రా రాగానే పారిపోయేదాన్ని కిటికీ చువ్వల పడ్డ నిల్చునుండటం మీకై నిరీక్షించేందుకు కాదు మీ నిర్గమ అతి తిరోగమాలను తిరోగమనాలను గుర్తించడానికే మీరిచ్చిన కానుకలు మీపై వలపు చే స్వీకరించినవి కావు మా తండ్రి గారి అనుమతి మీదనే మీరు నన్ను అపార్థం చేసుకున్నారు చనువుగా తిరిగి సంభాషించే ప్రతి స్త్రీ సరసాలకు లొంగిపోదని ఎప్పటికైనా తెలుసుకోండి సమాజంలో మీకు ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కుంది కథలు రాస్తారు కవిత్వం చెప్తారు ఎంతో జ్ఞానం సంపాదించారు కానీ ఏం లాభం అనుభవం సంపాదించలేకపోయారు నీతి నియమాలను పాటించలేక ఆశయాలను ఆదర్శాలను కూనీ చేసుకుంటున్నారు వ్యక్తుల మనస్తత్వాన్ని గుర్తించలేకపోతున్నారు దారి తప్పుకోండి ఇంతవరకు యోగ్యులని భావించి మీ ఇంటికి పదే పదే ఎన్నోసార్లు వస్తూ పోతూ ఉండేదాన్ని ఇప్పుడు మీ యోగ్యత తెర వెనక కుచితమైన దురుద్దేశాలను చూశాను సెలవు మీ ఇక ఈ జన్మలో తొక్కడం అంటూ ఉండదు ఎదుటి వారి మనస్తత్వాన్ని గుర్తించి మరీ ప్రవర్తించమని నా హితం అడ్డం లేవండి ఇంకా అలా చూస్తారే అని గుడ్లూరు చూసే లక్ష్మిని చూసేసరికి ఆనందరావు గజగజ వణికిపోయాడు కొట్టొస్తుందేమో అన్నట్టు కొట్టేస్తుందేమో అన్నట్టుండే లక్ష్మి ఉగ్రస్వరూపం కనపడేసరికి తనకు తెలియకుండానే కుర్చీ వైపు కాళ్ళు దారితీశాయి లక్ష్మి విసురుగా పోతుంటే లక్ష్మి లక్ష్మి చెల్లాయి అని ఒక మాటలు అనగలిగాడు ఎదురింటి వారి రేడియోలోంచి ఆడువారి మాటలకు అర్ధాలు వేరులి అన్న పాట వినవస్తూ ఉంటే స్త్రీ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న వాడికి మళ్ళీ కుర్చీలో చతికిలబడిపోయాడు కొంచెం ఆమె ఫ్రీగా ఉందని చెప్పనేసి ఆయన అటువంటి కార్యక్రమం చేయబోయాడు మగవాడి ఆలోచనలే డిఫరెంట్గా ఉంటాయి అది సహజం దానికి తగ్గట్టుగా ఆడవారు కొంచెం మాట్లాడితే చాలు మగవాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు